ఇప్పుడు మనకి చుట్టూ దుర్గంధ పూరిత నడకలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? మీలో నుంచి వచ్చాయి. అంటే నవరంధ్ర నిర్వహణ నడకల్లోంచి వచ్చాయని. ఆ నవరంధ్ర నిర్వహణలోంచి వెళ్ళిన దుర్గంధ నడకలన్నీ కూడా భూమి పొరల పొర నడుమున నిర్వహింపబడతాయి. అదేవిధంగా చుట్టూ పర్యావరణంలో కూడా వస్తాయి పొరలోకి. అలా పర్యావరణ పొరలోకి వచ్చినప్పుడు ఆ దుర్గంధాలన్నీ నిలువరింపబడి ఉంటాయి. ఆ నిలువరింపబడటంతో ఆ దుర్గంధ నడక పూరిత పొరలోని జీవతత్వ పొర కూడా ఉంటుంది మనకు. ఆ జీవతత్వ పొర నడుమున జీవం పోసుకుంటాయి. ఈ దోమ అంటారు. అది జీవం పోసుకుంటాయి. అలా జీవం పోసుకుంటే ఎందు ఆ దుర్గంధ నడక అంతా పట్టుకుంటాయి. అంటే జీవం పోసుకోవడమే కాకుండా ఆ దుర్గంధ నడకలన్నీ పట్టుకుంటాయి. మీరు ఒకప్పుడు రక్త మాంసం లేక పరణడుమున, అంటే మీరు తినటము, తినిన తర్వాత జీర్ణించుకోవడము, జీర్ణించబడిన తర్వాత కండరానికి పట్టడము, ఆ కండరము రసాధిక చర్యపడిన మిళితం కావడము, కండరంగా గట్టి కడు ఇట్లా ఏర్పడాల్సినవి మీకు. కానీ మీరు వ్యర్థం గావింపజేసినారు. అలా వ్యర్థం ఎప్పుడైతే గావింపజేసినారో అప్పుడే మీకు దుర్వాసన బయటకొచ్చినాయి. అంటే మలమూత్ర నడకలోంచి కావచ్చు, కరణక కావచ్చు, దంతక్షయ నడకలోంచి కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయి? జీవం సర్వీరణాత్మకంగా కదలకపోవటం ద్వారానే ఈ దుర్గంధాలన్నీ బయటకు వచ్చేసినాయి. అదే మీరు సర్వీవర నడక ప్రకారంగా ఉండింటే ఎక్కడికక్కడ కండర నిష్పత్తి ఉండేది, ఆ దుర్గంధ నడకలు బయటకు వచ్చేవి కూడా కాదు. అట్లా రసతుల్య ద్రావకాలను వృధా చేసినారు మీరు. అట్లా వృధా చేయటంలోనే ఆ వెలువడిన ఆ దుర్గంధ పూరితమే అవన్నీ కూడా. అందుకే అవి మనకు భూ తెరల పర నడుమున, అంటే భూ పొరల పర నడుకున బాహ్యపు తెరలపై నివరింపబడతాయి. ఆ దుర్గంధ నడక అంతా కూడా అప్పుడు అవి జీవం పోసుకొని ఆ జీవ నిర్వహణ పర నడుమున ఆ దుర్గంధాలన్నీ పట్టుకొని ఉంటాయి. అంటే ఆ దుర్గంధ నడకలను పట్టేస్తాయి. అప్పుడు మనకి ఆ దుర్గంధ నడకలు ఎప్పుడైతే పుడతాయో దాన్ని బట్టి మీరు ఎంత కండర నిష్పత్తి నడకను ఒకప్పుడు పొందాల్సినది కోల్పోయి దాన్ని దుర్గంధంగా మార్చినారో అర్థమవుతుందా? అవి ఏం చేస్తాయంటే మీలోని అంటే 23 కోట్ల రోమద్వారములు ఉంటాయన్నమాట మీ యొక్క చర్మ పొరల నడకలకు ఉంటాయి. కాబట్టి అవి తనకి చిన్న నడక కమ్ముళ్ళు అమరిక ఉంటుంది. ఏమైతే ఎక్కువ తక్కువ రసస్థితి ద్రావకాలు మీ చెంత ఉంటాయో దాన్ని బట్టి లోపల గుచ్చి ఆ రక్తాన్ని లాగుతుంది. అందుకే ఇక్కడ రుణనడక వర్తింపు ఉంటే తప్ప ఒకరిది ఒకరు తినడానికే లేదనేది మీరు మా రక్తం తాగడానికి మీరెవరు అని అంటారు కదా. అలా అన్నప్పుడు అవి మీ యొక్క దుర్గంధ పూరిత నడకల్లోంచి వచ్చినాయని మీకు తెలియాలా. అలా తెలియడమే కాకుండా మీరు ఎక్కువ తక్కువగా అంటే ఒకరిది ఒకరు తినడము, ఇంకొకరిది ఇంకొకరు తినడము అనేటివి కూడా జరిగింటాయి. అలా మీ యొక్క రక్తపు చుక్క మీది కాకుండా వేరేది ఎవరిదైనా ఉన్నట్లయితే, అంటే తిండి తీర్థములలో ఎవరిదైనా ఉన్నట్లయితే దాన్ని పసిగట్టి కూడా అవి తీసేసుకుంటాయి. అది మీది కాదు కదా ఆ రక్తపు నడక. ఎందుకంటే ఒక నడక తిండిని మీరు లాక్కున్నారు నోట్లోంచి, అది మర్చిపోయిన నడక మీది. దాన్ని బట్టి మీకు కండ్ర నడక జీవస్థితి కదుట ద్వారా పెంపొందింపబడి వచ్చింటుంది. అది పూర్తిగా రసద్రావకల మిగతా నీళ్ళ కరుడు కట్టి కండ్రంగా తయారైంటుంది. అలా కండ్రంగా తయారైంటుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే మీరు అట్లా పరనడక పరనడను తిని వచ్చిన యొక్క కండ్ర నిష్పత్తి ఏమైతే ఉంటుందో ఆ రక్తాన్ని అది తాగేసుకుంటుంది. అందుకే అది ఎవరు అసలు మీ యొక్క రక్తాన్ని తాగటానికి అని మీకు సందేహాలు కలిగితే అట్లా కొంచెం మీది కానిది మీ లోపల ఉన్నా కూడా అది సరైన నడక కాదని అట్లా మీ దుర్గంధంలోంచి పుట్టుకొచ్చినట్టు ఆ దోమలు అనమాట. అలా పుట్టుకొచ్చిన అవి ఆమె ఎంత శాతం లాక్కోలో అంత శాతం ఇలాక్కుంటాయి. అంతే ఎంతైతే వృధా ఉంటుందో అది ఎక్కడ ఉంటుందో, అంటే మోచే నడకయ్యా, ముంచేతయా, తొడవి బాగితమా, కింద నడక కాల, ముఖస్థుతి నడకయ్యా, ఎక్కడుంటే అక్కడే పట్టి లాగేసుకుంటాయి. అక్కడే పట్టి లాగేసుకుంటాయి. అలా లాగేసుకునే విధానం నడక ఉంటుంది. అందులో స్త్రీతన నిరువ నడక, పురుషతన నడక రెండు వర్తిస్తాయి. అంటే మీరు స్త్రీతురుగు పురుషతురుగు కదా. అలా ఉన్నప్పుడు స్త్రీతన నడక పరిణమన అత్యధికమైన లింకుల నడకల్లో ఉన్నట్లయితే స్త్రీ నడకగా మీరు ఆడదోమలు మగ నడకక దోమలు అంటుంటారు కదా, అది గుడ్డు అలవరికక దశలోనే తేలుతాయి. అవి ఆడదోమన మగదోమన అనేటట్టుగా అలా తేలపడతాయి. కాబట్టి ఇవి మీకు ఎక్కువగా స్త్రీ అలవరికక లింకుల నడక రసద్రావక నిష్పత్తులే ఉన్నట్లయితే అవే తాగేసేస్తాయి. లేకపోతే పురుష నడకక లింకుల నడక అది కూడా శాతాల పరిధిలో ఉంటేనే అవి తాగుతాయి. లేకపోతే అది రెండు లింకుల నడకలను బట్టి స్త్రీ అయినా పురుష అయినా నెట్టుగా. అందుకే మీకు స్త్రీతురుగు పురుషతురుగు అనేటి కూడా పట్టుకుంటాయి అవి రసస్థితి ద్రావక నిష్పత్తుల నడకలను. అట్లా మీకు ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయి అంటే అది మీ కారణ నిమిత్తమే అని మీకు తెలియాల. అలా మీకు తెలియరానంత వరకు కూడా అవి ఏంటి, అసలు అవి ఎట్లా జీవం పోసుకున్నాయి, మన రక్తాన్ని అవెందుకు తాగాల అని ఇటువంటి సందేహాలు మీలో కలగాల, ఇటువంటి సమాధానం కోసం మీరు వెతుకులాడాలి. అందుకే మీకు స్త్రీతడుగు అలవరికి ఇక్కడ నడక లింకుల్లోనే ఎక్కువగా ద్రావకం ఊరి ఉంటుందన్నమాట. ఆ రక్త ప్రసార నడకలు
అందుకే అది ఎక్కువ లింకులు ఎక్కడ ఉంటే ఆ లింకుల పడిన ఆ దోమని ఆ రక్తాన్ని తాగుతాయి. వాటి వల్ల జబ్బులు మా ఇప్పుడు మీలోని మీలో లేనిది జబ్బు ఒకటి అంటిస్తే వచ్చే జబ్బు అయితే కానే కాదు. మీ లోపల పూర్తిగా మానసికను బట్టి శారీరక పరిణామన కండరం క్షీణించే దశ అనేది మీకు అత్తే ఒక దోమ ఒక దుర్గంధాన్ని తీసుకొచ్చి మీ ఎందు దింపిందంటే అంత చిన్న దుర్గంధం మీకు పట్టదు. అర్థమవుతుందా? మీ లోపల పూర్తిగా విశుద్ధులు నడక మీ లోపలే ఉంది. చెప్పాలంటే కండరం క్షీణత, ఎముక బలహీనత, చర్మపొరలో దుర్గంధాలు అవి మీ లోపలే ఉన్నాయి. అవి మిమ్మల్ని కొడితే అవి చావాలి. చెప్పాలంటే అత్యంత చిన్న జీవాలవి. దానిలో కొన్ని విశుద్ధులమైన ద్రావకాలు పట్టుకొస్తాయి. అవి పట్టుకొచ్చే నడక కూడా వాటి మీ ఎందు నింపటానికి కూడా వాటికి ఇది ఉండవు. అందుకే దోమలు కడిస్తే అవి వచ్చాయి వచ్చాయని చెప్పారే తప్ప మీలోని దుర్గంధాలను మీరు చూడలేదు. మీ దుర్గంధాలు బయట పెడితేనే ఆ దుర్గంధాల్లోనే అవి పుట్టుకొచ్చినాయి. మళ్ళీ ఆ దుర్గంధాలే మీకు తీసుకొచ్చి తగిలిస్తాయి అనే విధానం అయితే కాదమ్మా. అందుకే మీ లోపల పుట్టుకొచ్చినవి ఇవన్నీ కూడా అట్లా మీ లోపల గుర్తిరగని మీరు వాటి మీద వేసేసినారు. అవి ఎట్లా ఎంత ఉంటాయి అంత నడక ఉంటాయి. చిన్న చిన్న ద్రావకాన్ని పట్టుకొని వస్తాయి. అవి పట్టుకొచ్చినప్పుడు తాకిస్తాయి. తాకిచ్చినా కూడా అవి మీకు పూర్తిగా చర్మపొరలో మీకు ఇంతకు ముందుగానే దుర్గంధ నడకలో ఉంటే అవి కొంచెం ప్రభావం చూపిస్తాయి. అంతకు మించి అయితే అవి ప్రభావం అనేది చూపవమ్మా. అందుకే దోమ కుట్టింది, జ్వరాలు వచ్చినాయి అంటే మీ కండరంలో లేని వేడి, మీ కండరంలో ఉన్న దుర్గంధ నడక, మీ కండరంలో ఎక్కువ తక్కువ తేమ గాలి వేడివి అవి మీలో ఉంటేనే అవి ప్రభావం చూపిస్తాయి తప్ప అవి కర్షణంత మాత్రమే. కానీ ఏమంటే మీ స్థితులు మీకు తెలియకపోయి లోపల ఈ స్థూల రసద్రావకాలతో కూడిన ఈ రక్త మాంసంతో కూడిన ముద్ద ఎన్ని రకాలుగా మారుతుందో మీ లోపల మీకు తెలియకపోయి వాటి మీద వేసేశారు.